మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, మన చక్కగా సోదరి మనులు కూడా నాకు ఇప్పుడు ఇరువురు వచ్చారు, అక్కడ మా కోరం కంప్లీట్ గా ఉంది ఇవాళ, ఇటు ముగ్గురు చాలా బాగుంది. అయితే ఏంటంటే ఇవాళ అనుకోకుండా మధ్యాహ్నం పూట అనుకున్న విషయము సడన్ గా ఇది సాయంత్రం పూట, అంటే కేవలం ఘంటసాల మాస్టర్ గారి దయ మనందరి మీద ఉన్నటువంటి ఒక చక్కని వాత్సల్యం కాబట్టి మనం ఇక్కడ కలిసాం అది. అయితే ఇంత చక్కని ప్రోగ్రామ్కి మాకు తెలియకుండా హరికృష్ణ గారు అంతటి పెద్దవారు వచ్చారు, వారు వచ్చి వారిని వాళ్ళు పరిచయం చేసుకునే భాగ్యం మనకు శర్మ గారు కల్పించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ చక్కని ప్రోగ్రామ్ ఇంత చక్కగా సక్సెస్ చేయించిన భాగ్యం వారిదే అనుకోవాలి, ఎందుకంటే శర్మ గారిది అనుకోవాలి, ఎందుకంటే ఇంత చక్కని ప్రోగ్రామ్ని ఇలా ఒక రీతిగా ఆర్గనైజ్ చేయడం, అందరికీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా ప్రతి వాళ్ళని మీరు పాడండి పాడండి అంటూ తను పాటలు తక్కువ ఎంచుకొని కూడా మనందరికీ ఎక్కువ పాటలు ఇచ్చినటువంటి శర్మ గారిని మనందరం కూడా ఒకసారి చక్కగా అభినందిద్దాం మనస్ఫూర్తిగా. అలాగే మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని చక్కగా నడిపి మనము ఘంటసాల గారి యొక్క ప్రేమ పాత్రత పొందాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. మళ్ళా ఇలాగే మనకు అవకాశం ఉన్నప్పుడల్లా శర్మ గారు అవకాశం కల్పిస్తూ సెకండ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ పెట్టుకుందాం అని అంటున్నారు. అందరికీ కూడా వీలు చూసుకుని ఘంటసాల సంగీత సభ అని ఇవాళే అది నామకరణం చేసుకుంది చిన్న బిడ్డ, నామకరణం ఇవాళ అయింది. ఇక దినదిన ప్రవర్తమానం చేయాల్సింది బాధ్యత మనందరి మీద ఉంది. అది వచ్చిన ప్రతి వాళ్ళకి పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. చక్రధర్ రావు గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే తప్పకుండా చేసిన తర్వాత అందరికి కూడా మీరు లింక్ పంపించండి, అందరం మళ్ళీ ఒకసారి చూసుకుని ఆనందిద్దాం. హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జోహార్ ఘంటసాల మాస్టర్, జోహార్ జోహార్.